నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐడెంటిఫైయర్ అండ్ వేరియబుల్. సో చూద్దామండి, ఐడెంటిఫైయర్ అంటే ఏంటో, వేరియబుల్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయ్యాయి. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామని మన టాపిక్కి. రైట్, సో ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్. ఫస్ట్ మనం ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత మనం వేరియబుల్స్కి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈజ్ అన్ పైథాన్ ఐడెంటిఫైయర్. అన్ ఐడెంటిఫైయర్ ఈజ్ నేమ్ గివెన్ టు అన్ ఎంటిటీ. ఓకే, సో నేమ్ గివెన్ టు అన్ ఎంటిటీ, ఇట్ క్యాన్ బి ఏ వేరియబుల్, ఏ ఫంక్షన్, ఏ క్లాస్, ఏ మాడ్యూల్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. సో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఒక ఎంటిటీకి నేమ్. ఓకే, ఒక ఎంటిటీ యొక్క నేమ్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం. ఓకే, సో ఐడెంటిఫైయర్లో ఏమేమి వస్తాయంటే, వేరియబుల్ కానీ, ఫంక్షన్ నేమ్ కానీ, క్లాస్ కానీ, మాడ్యూల్ కానీ, ఇవన్నీ ఐడెంటిఫైయర్ కిందకే వస్తాయి. సో వీటికి దేనికి నేమ్ ఇచ్చినా అది ఐడెంటిఫైయర్ కిందకే వస్తాయి. ఓకే, సో ఏమేమి వస్తాయి మళ్ళీ ఒకసారి చూద్దామా. వేరియబుల్, ఫంక్షన్, క్లాస్, మాడ్యూల్, ఇవన్నింటిని కలిపి మనం ఐడెంటిఫైయర్ అంటాం. ఓకే, సో అన్ ఐడెంటిఫైయర్ ఇస్ ఏ నేమ్ గివెన్ టు అన్ ఎంటిటీ. సో ఆ ఎంటిటీ క్యాన్ బి వేరియబుల్, ఫంక్షన్, క్లాస్, మాడ్యూల్. ఎంటిటీ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, రైట్. సో ఎంటిటీ అనేది ఏదైనా కావచ్చు, ఇవన్నీ మన ఇవన్నింటిని కలిపి మనం ఐడెంటిఫైయర్ అంటామండి. ఓకే, సింపుల్గా. రైట్, సో ఐడెంటిఫైయర్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. మనకు ఐడెంటిఫైయర్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం కీవర్డ్స్ చూసాం కదండి, లాస్ట్ వీడియోలో కీవర్డ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఐడెంటిఫైయర్స్లో నేమ్ క్యాన్ ఓన్లీ కంటెయిన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఇది వ్యాలిడ్ అండి. అండర్ స్కోర్ రాయొచ్చు కానీ వేరే ఏదైనా క్యారెక్టర్ వాడద్దు. చూడండి, స్టూడెంట్ అండర్ స్కోర్ నంబర్ అని ఇచ్చామనుకోండి, యాక్సెప్ట్ అవుతుంది. కానీ స్టూడెంట్ డాష్ నంబర్ అని ఇచ్చాం, ఇక్కడ ఐఫన్ పెట్టాం. సో ఈ ఐఫన్ అనేది వర్క్ అవ్వదు. సో అండర్ స్కోర్ కాక ఏ స్పెషల్ క్యారెక్టర్ వాడినా మనకి యూజ్ అవ్వదు. అయితే మీరు క్యారెక్టర్ వాడాలి, లేదా నంబర్ వాడాలి, లేదా అండర్ స్కోర్. ఓకే, ఈ మూడు మాత్రమే వర్క్ అవుతుంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్లో ఉన్నది, సారీ, లెఫ్ట్ సైడ్లో ఉన్నది వ్యాలిడ్, రైట్ సైడ్లో ఉన్నది ఇన్వాలిడ్, అంటే రాంగ్ అన్నట్టు, ఎర్రర్ చూపిస్తుంది మీకు ఇది వాడు. సెకండ్ రూల్ ఏంటంటే, ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. సో లెటర్తో స్టార్ట్ కావాలి, లేదా అండర్ స్కోర్తో స్టార్ట్ కావాలి. అంటే మీరు ఇలా సపరేటు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వద్దు. అలాగే నంబర్తో కూడా స్టార్ట్ కావద్దు. చూడండి, సో నంబర్, ఇప్పుడు నేను నంబర్ వన్ అని ఇచ్చాను అనుకోండి, అది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ వన్ నంబర్ అని ఇచ్చాను అనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. అలాగే నేను అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి, అది యాక్సెప్ట్ చేస్తుంది. సో అండర్ స్కోర్ కాక ఇంకే స్పెషల్ క్యారెక్టర్ వాడినా అది యాక్సెప్ట్ చేయదు. సో ఏమంటున్నారు ఐడెంటిఫైయరు, అయితే క్యారెక్టర్ స్టూడెంట్ స్టార్ట్ కావాలి, లేదా అండర్ స్కోర్తో. అంతేగాని మీరు నంబర్తో లేదా వేరే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్తో స్టార్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ చూపిస్తుంది. రూల్ 3, ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ నాట్ కంటెయిన్స్ ఎనీ వైట్ స్పేస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్. సో ఏ స్పేస్ కానీ ఉండదు, లేదా ఎట్ ది రేట్ ఆఫ్ అని ఇంకేదైనా పెట్టారనుకోండి మధ్యలో, ఒప్పుకోదు. ఓన్లీ అండర్ స్కోర్ మాత్రం పెట్టుకోవచ్చు. అలాగే గ్యాప్ ఇవ్వద్దు. ఓకే, రోల్ నెంబర్ అని డైరెక్ట్ రాశారనుకోండి, కంటిన్యూషన్ ఏం కాదు. కానీ వైట్ స్పేస్ మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయని, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయని వ్యాలిడ్, రైట్ సైడ్లో ఉన్నది ఇన్వాలిడ్, ఇవన్నీ ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంది, ఐడెంటిఫైయర్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సపోజ్ నేను ఏ ఈజ్ఈక్వల్ టు 5 అని ఇచ్చాను, మళ్ళీ ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ స్మాల్ ఏ ఇస్తే ఏం కాదు. ఒకవేళ క్యాపిటల్ ఏ ఇచ్చారనుకోండి, మళ్ళీ అది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే అది ఏమంటుందంటే, క్యాపిటల్ ఏ అనేది మీరు ఎక్కడ డిఫైన్ చేయలేదు అంటుంది. సో ఎందుకంటే క్యాపిటల్ ఏని సపరేట్గా చూస్తుంది, స్మాల్ ఏని సపరేట్గా చూస్తుంది. సో ఇదండి ఐడెంటిఫైయర్ యొక్క రూల్స్. సో మనం ఇప్పుడు వేరియబుల్కి వెళ్దామా. వేరియబుల్ కూడా ఐడెంటిఫైయర్లో భాగమే కాబట్టి వేరియబుల్ వెళ్ళాక మనం ప్రాక్టికల్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, రైట్. సో వేరియబుల్, జనరల్గా వాట్ ఈజ్ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ ఏ నేమ్ గివెన్ టు ఏ స్టోరేజ్ ఏరియా దట్ అవర్ ప్రోగ్రామ్ క్యాన్ మ్యానిపులేట్. సో ఎక్కడైతే మనం ఒక వాల్యూని స్టోర్ చేస్తామో ఆ ఏరియాకి మనం పేరు ఇస్తాం, ఒక మెమరీకి మనం ఒక పేరు ఇస్తాం, దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ ఈజ్ఈక్వల్ టు 50 అని చెప్పాను. సో ఈ 50 అనేది 1004లో స్టోర్ అయిందండి. ఏ ఇక్కడ స్టోర్ అయింది? 1004 అనే స్టోరేజ్ ఏరియాలో స్టోర్ అయింది. సో నేను ఎప్పుడు ప్రతిసారి 1004 వాడలేను కదా. సో అందుకోసమే నేను ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాను, ఏ. సో ఏ అనేది ఏంది? ఈ స్టోరేజ్ యొక్క నేమ్ ఆఫ్ ది స్టోరేజ్. సో ఎందుకు వాడతాం? దట్ అవర్ ప్రోగ్రామ్ క్యాన్ మ్యానిపులేట్, ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 50 అన్న అనుకోండి, ఈ ఏ వాడి నేను ఏ ప్లస్ బి, అంటే ఏని బితో యాడ్ చేయొచ్చు, లేదా ఏలో ఓవర్ రైట్ చేయొచ్చు, ఏని ఇంకో దానితో మల్టిప్లై చేయొచ్చు. ఇలా మ్యానిపులేట్ చేయడానికి కూడా మనం
వేరియబుల్ నేమ్ని వాడతాం. ఓకే రైట్. సో హౌ టు డిక్లేర్ వేరియబుల్ ఆర్ అజైన్ వాల్యూ. సో ఎలా డిక్లేర్ చేయాలి వేరియబుల్ని, ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా అజైన్ చేయాలంటే, జనరల్గా మనం సపరేట్గా ఏం డిక్లేర్ చేయమండి వేరియబుల్ని. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లోనో జావాలోనో లింక్ ఏదైనా లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఇంటు ఏ కానీ క్యార్ ఏ కానీ డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ అజైనింగ్ ఏ ఇనిషియలైజింగ్, డిక్లరింగ్ అజైనింగ్ రెండు ఒకటే. ఓకే సో మీరు వాల్యూ డిక్లేర్ చేయొచ్చు, అలాగే ఇమీడియట్గా ఇనిషియలైజ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 50, ఇంతే. మనం సపరేట్గా ఏం డిక్లేర్ చేయమండి. ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు 50 అంటే ఆటోమేటిక్గా అదే డిక్లరేషన్, అదే అజైన్మెంట్ కూడా. ఓకే సో ఏ డిక్లరేషన్ కూడా అయిపోయింది ఇక్కడనే, ఏకి 50 అనేది ఇనిషియలైజ్ కూడా అయిపోయింది. సో ఎలా డిక్లేర్ చేస్తాం, సపోజ్ మీరు ఇంటీజర్ అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 50 అంటే ఆటోమేటిక్గా ఇంటర్ప్రిటర్ అర్థం చేసుకుంటుంది ఏ అనేది ఇంటీజర్ అని. అలాగే పి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లు అరుణ్ అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఇంటర్ప్రిటర్ ఏం అర్థం చేసుకుంటుంది బి అనేది స్ట్రింగ్ అని. సో మీరు సపరేట్ ఏం డిక్లేర్ చేయట్లేదు ఇక్కడ, ఇది ఇంటీజరా ఫ్లోటా క్యారెక్టర్ అని ఏం డిక్లేర్ చేయట్లేదు, ఆటోమేటిక్గా ఇంటర్ప్రిటరే అర్థం చేసుకుంటుంది. ఓకే సో అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 55.5 అని అనుకోండి, అది ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది ఇది ఫ్లోట్ అని. సో ఇలా మనం డిక్లేర్ చేస్తాం. ఓకే ఇదే డిక్లరేషన్, ఇదే అజైన్మెంట్. సో ఇలా సింగిల్గా డిక్లేర్ చేయొచ్చు, లేదా మల్టిపుల్ ఒకటేసారి అంటే అన్ని ఒకటేసారి అజైన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అజైనింగ్ మల్టిపుల్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఎలా, వెన్ మోర్ దాన్ వన్ వేరియబుల్ ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఇన్ ద సేమ్ స్టేట్మెంట్ ఇట్ హ్యాస్ టు బి సపరేటెడ్ బై కామా, కామాతో సపరేట్ చేసి చేద్దాం, చూద్దామా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, సేమ్ రిజల్ట్ ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు 50 కామా అరుణ్ కామా 55. సో ఏ ఆటోమేటిక్గా ఫస్ట్ ఏ కాబట్టి 50 అజైన్ అవుతుంది, బి సెకండ్ కాబట్టి అరుణ్ అజైన్ అవుతుంది, సి థర్డ్ కాబట్టి 55 అజైన్. సో ఇలా ఇండిపెండెంట్గా చేయొచ్చు, లేదా ఇలా ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ అజైన్ చేయొచ్చు. బాగుంది కదండి. సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా పైథాన్లో. రైట్, పైథాన్ వెళ్దామా మనం. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. సో చూద్దామా ఎలా డిక్లేర్ చేయాలో, ఎలా అజైన్ చేయాలో. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని అజైన్ చేశానండి, ఎంటర్. ఓకే ఇప్పుడు నేను ఏ అనగానే చూడండి 10 అని ప్రింట్ అవుతుంది. అలాగే నేను బి ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్గా ఏదైనా డిక్లేర్ చేయాలనుకున్నాను అనుకోండి అరుణ్ అని, చూడండి బి అనగానే ఏమవుతుందో చూడండి అరుణ్ అని ప్రింట్. ఓకే సో మీరు సింగిల్ కొటేషన్స్ వాడచ్చు లేదా డబుల్ కొటేషన్ వాడచ్చు. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 55.6 అని డిక్లేర్ చేశాను. ఓకే సో సి అనగానే ఏమవుతుంది చూడండి. సో ఇలాగే మనం ఒకేసారి అంటే డిఫరెంట్ వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ని డిక్లేర్ చేయాలనుకోండి, సపోజ్ ఏబీసీ ఆల్రెడీ వాడాం కాబట్టి నేను డిఈఎఫ్ని వాడతాను. ఓకే సో డి కామా ఈ కామా ఎఫ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు, సో డి అనేది నేను ఇంటీజర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను 20 కామా ఈ అనేది నేను ఏమంటారు క్యారెక్టర్ స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ మళ్ళీ అరుణ్ అని టైప్ చేస్తాను. ఓకే రైట్ కామా. నెక్స్ట్ ఎఫ్ అనేది నేను ఒక ఫ్లోట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో 45.6 రైట్, చూడండి ఎర్రర్ ఏం రాలేదు. సో నేను ఇప్పుడు డి అంటే కొట్టారనుకోండి చూడండి 20 అని చూపిస్తుంది, ఈ అంటే అరుణ్ అని చూపిస్తుంది, అలాగే ఎఫ్ అంటే 45.6 అని చూపిస్తుంది. సో ఇలా సింగిల్గా డిక్లేర్ చేసి అజైన్ చేయొచ్చు, లేదా గ్రూప్గా కూడా మల్టిపుల్ వాల్యూస్ మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. కామా అనేది యూజ్ చేయాలి. ఓకే సో కామా అనేది యూజ్ చేసి మీ ఆర్డర్ అనేది కరెక్ట్ ఉండాలి. ఓకే సో ఇట్స్ లెఫ్ట్ సైడ్లో మీకు ఎలా ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ మీకు రైట్ సైడ్లో కూడా ఉండాలి. బాగుంది కదండి. సో తిరిగి మనం మన టాపిక్ వెళ్దామా. రైట్, ఇప్పుడు మనం మళ్ళీ మన తిరిగి మన టాపిక్ వచ్చేసామండి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మీకు కొన్ని రూల్స్ చెప్పాలనుకుంటున్నాను, సేమ్ రూల్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రూల్స్ అండి. సో సేమ్, ఇందాక మనం ఐడెంటిఫైయర్ చూసాం. ఐడెంటిఫైయర్ అంటే వేరియబుల్, అంటే వేరియబుల్ కూడా ఐడెంటిఫైయర్లో భాగం కాబట్టి ఐడెంటిఫైయర్కి ఏ రూల్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ మనకి వేరియబుల్ కూడా అప్లై అవుతాయి. సో చూద్దామా. రైట్, రూల్ వన్ అంటే ఏంటి, వేరియబుల్ నేమ్ క్యాన్ ఓన్లీ కంటెన్స్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. ఆల్ఫా న్యూమరిక్ అంటే నంబర్స్ 0 to 9, ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్, స్మాల్ లెటర్స్ అయినా సరే క్యాపిటల్ లెటర్స్ అయినా సరే, మరియు అండర్ స్కోర్. ఓకే సో సెకండ్ రూల్ ఏంటి, సేమ్ ఇందాక మనం చూసాం కదా. ఓకే వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఓకే సో అండర్ స్కోర్ మార్క్ లేదా లెటర్తోనే స్టార్ట్ కావాలి, మీరు నంబర్ ఇస్తే అది ఒప్పుకోదు. మూడో రూల్ ఏంటి, వేరియబుల్ నేమ్ మస్ట్ నాట్ కంటెయిన్స్ ఎనీ వైట్ స్పేస్ అనేది ఉండద్దు. ఓకే లేదా స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండదు. ఓకే రైట్. నాలుగో రూల్ ఏంటి, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అవి కేస్ సెన్సిటివ్. ఓకే సో వేరియబుల్స్ నేమ్స్ అనేది కేస్ సెన్సిటివ్. సపోజ్ మీరు క్యాపిటల్ ఏ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చి మీరు స్మాల్ ఏ ప్రింట్ చేశారనుకోండి, అది ఒప్పుకోదు. ఓకే అది రిజల్ట్ కూడా అయిపోతుంది. ఓకే
సో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. రైట్, మనం ఇప్పుడు తిరిగి పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. సో చూద్దాం ఆ రూల్స్ ఎలా అప్లై అవుతాయో. ఓకే, సో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ వేరియబుల్ నేమ్ గ్యారంటీ ఆల్ఫాబెట్ అయి ఉండాలి, నంబర్ అయి ఉండాలి, లేదా అండర్ స్కోర్, ఈ మూడింటిలో ఏదో ఒకటి లేదా అన్నీ వాడచ్చు. ఓకే, ఇవి కాక మిగతా అవి వాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ అండర్ స్కోర్ 11 అని అన్నా, 11 = 55 అని టైప్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి మార్క్స్ అండర్ స్కోర్ 11 ఎంటర్, చూడండి 55 అంటే దీన్ని వేరియబుల్గా యాక్సెప్ట్ చేసింది. ఓకే, సో మనకి మార్క్స్ నంబరు అండర్ స్కోరు, సారీ లెటర్స్ అండర్ స్కోరు నంబరు యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ అండి. సెకండ్ రూల్ ఏంటి, ఫస్ట్లో ఐదర్ అండర్ స్కోర్ ఉండాలి లేదా లెటర్ ఉండాలి. ఓకే, సో ఆల్రెడీ మనం లెటర్ చూసాం కాబట్టి అండర్ స్కోర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, నేమ్ = అరుణ్ అని టైప్ చేస్తాను, అరుణ్ ఎంటర్. సో ఇప్పుడు మళ్ళీ నేను అండర్ స్కోర్ నేమ్ అని టైప్ చేయగానే మనకి ఆన్సర్ చూపిస్తుంది, చూడండి. అదే నేను నంబర్ వాడాను అనుకోండి, నంబర్ వాడిన అండర్ స్కోర్ లెటర్ రెండు మాత్రమే, నంబర్ వాడినా చూద్దామా ఏ నేమ్ = ఏదని ఇద్దాం. ఓకే, సో పైథాన్ అని ఇద్దాం, ఏ నేమ్ = పైథాన్, చూడండి ఎర్రర్ అని చూపిస్తుంది. లేదా ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి చూద్దామా, @nname. ఓకే, name is equal to python, చూడండి. సో స్టార్టింగ్ అనేది మనకి లెటర్ ఉండాలి లేదా అండర్ స్కోర్ ఉండాలి, మిగతా ఉంటే వర్క్ అవ్వదు. అలాగే మనకి నంబర్ యాక్సెప్ట్ చేస్తుందని ఫస్ట్లో మాత్రం నంబర్ ఇవ్వద్దు, నంబర్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ స్టార్టింగ్ లెటర్ మాత్రం నంబర్ ఉండదు. ఓకే, సో ఇంకోటి ఏంటి, వైట్ స్పేస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోల్ అండర్ స్కోర్ నంబర్ అని టైప్ చేశాను అనుకోండి, అది యాక్సెప్ట్ చేస్తుంది, రోల్ అండర్ స్కోర్ నంబర్ 105. ఓకే, ఎంటర్ చేశాను అనుకోండి, ఇప్పుడు రోల్ నంబర్ చూడండి, రోల్ అండర్ స్కోర్ నంబర్ చూడండి 105. అదే నేను రోల్ స్పేస్ ఇచ్చాను అనుకోండి, యాక్సెప్ట్ చేయదు, రోల్ స్పేస్ = 105, చూడండి యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ ఇక్కడ స్పేస్ ఇవ్వద్దు, లేదా ఈ అండర్ స్కోర్ కాక నేను డాష్ కానీ @ కానీ ఇచ్చినా అది వర్క్ అవ్వదు. బాగుంది కదండి, రైట్. ఇంకోటి ఏంటంటే కేస్ సెన్సిటివ్ అన్నాం కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ A20 అని టైప్ చేశాను ఇక్కడ. ఓకే, ఇక్కడ A = 20 అని టైప్ చేస్తున్నాను, 20. ఓకే, సో నేను ఇప్పుడు ప్రింట్ ఏ అని ఇచ్చాను అనుకోండి, క్యాపిటల్ ఏ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి ఏమంటుంది, A is not defined అంటుంది. సో దానికి అర్థం కాలేదు, ఏ ఇక్కడ మీరు డిక్లేర్ చేయలేదు కదా, క్యాపిటల్ ఏ అనేది మీరు ఎక్కడ డిక్లేర్ చేయలేదు అంటుంది. అదే నేను ప్రింట్ మళ్ళీ ఒకసారి ప్రింట్ ఈసారి స్మాల్ లెటర్ ఇస్తాను, చూడండి స్మాల్ లెటర్ ఇస్తే 20 అని ప్రింట్ అయింది, అంటే దానికి అర్థమైంది స్మాల్ లెటర్ మీరు 20 అని డిక్లేర్ చేశారు. మళ్ళీ మీరు క్యాపిటల్ ఏ ఇవ్వగానే అది సపరేట్గా చూస్తుంది, ఇంటర్ప్రిటర్ అనేది స్మాల్ ఏని క్యాపిటల్ ఏని సపరేట్గా చూస్తుంది, సో అది కన్ఫ్యూజ్ అయిపోయింది. సో అందుకోసమే ఏమన్నా వేరియబుల్ నేమ్ ఇస్ కేస్ సెన్సిటివ్, మీరు ఎలా డిక్లేర్ చేస్తే అలానే ప్రింట్ ఇవ్వాలి. ఓకే, మీరు క్యాపిటల్ లెటర్స్లో డిక్లేర్ చేశారనుకోండి, క్యాపిటల్ లెటర్లోనే ఇవ్వాలి ప్రింట్, స్మాల్ లెటర్లో ఏ అనుకోండి ఆ స్మాల్ లెటర్లోనే ఇవ్వాలి. సో ఇదండి రూల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.